हाय अंडी अंदर की नमस्कारम ई वीडियो लो मनम कार्तीक दीपदानम एला चेयाली दानी तो पाटगा असलु दीपानी एला तयारु चेयाली ई कार्तीक मासमलो ए रोजुना ई दीपानी दानंगा इव्वाली दीपदानम ए समयमलो दानम चेयाली ई दीपदानम चेयडम वल्ला एलांटी फलितालु कलुगुतायो ई वीडियो लो तेलुसुकुंदाम फ्रेंड्स मीरु मा चैनल नी कोत्तगा चूस्तुन्नट्लयिते మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఒక దీపదానం కోటి గోదానాలతో సమానం అసలు దీపం జ్ఞానం వెలుగుకు చిహ్నం అజ్ఞానమనే అంధకారం జ్ఞానమనే దీపకాంతితో తొలగిపోతుంది కార్తీక మాసంలో చేసే అన్ని దానాలకంటే ఈ దీపదానం గొప్పది అసలు దీపదానం అంటే వెండి ప్రమిదలో బంగారు వత్తి వేసి దీపాన్ని వెలిగించి ఇస్తారు ఇలా చేస్తే మీకు పుణ్య లోకాలు సంప్రాప్తిస్తాయి కానీ అందరికీ ఇది సాధ్యం కాదు అలాంటి వారు ఏం చేయాలి దీపాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా దీపదానం చేసేవారు పైడి పత్తిని తీసుకొని వారే స్వయంగా శుభ్రపరిచి వత్తులను తయారు చేసుకొని ఉంచుకోవాలి రెండు లేదా మూడు వత్తులను సిద్ధం చేసుకొని ఉంచుకోండి తరువాత స్వయంగా తయారు చేసిన బియ్యం పిండిలో ఆవు పాలు పోసి ప్రమిదను తయారు చేసుకోవాలి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి వత్తులను ఉంచి దానికి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టాలి తరువాత దీపాన్ని వెలిగించి అక్షింతలు పువ్వులు వేసి నమస్కరించాలి శివుడు లేదా విష్ణు ఆలయంలో ఉత్తముడు అయిన బ్రాహ్మణునికి దీపాన్ని దానం చేయాలి అయితే దీనితో పాటుగా దక్షిణ కూడా ఇవ్వాలి మనం ఇచ్చే దీపం బ్రాహ్మణుడికి ఉపయోగపడాలి కానీ మనం బియ్యం పిండి ప్రమిదని ఇస్తున్నాము కాబట్టి స్వయం పాక దానం ఇవ్వాలి అసలు దీపదానం ఏ సమయంలో చేస్తే మంచిది ఏ రోజు చేస్తే మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ దీపదానం ప్రదోష సమయంలో చేయాలి అంటే సాయంత్రం 5 గంటల 30 నిమిషముల నుండి 7 గంటల లోపు చేయాలి కార్తీక మాసంలో ప్రతిదినం దీపదానం చేయలేకపోయినా ప్రధానంగా క్షీరాబ్ది ద్వాదశి రోజున కార్తీక పౌర్ణమి రోజున దీపదానం చేస్తే అఖండమైన ఐశ్వర్యం పుణ్యం కలుగుతాయి అయితే ఇంకొక విషయం మీరు దీపాన్ని దానం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠించాలి ఏమిటంటే సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వ సంపత్ సుఖావాహం దీపదానం ప్రదా స్వామి శాంతిరస్తు సదా మమ అనే స్తోత్రాన్ని పఠిస్తూ దీపదానం చేయాలి దీని అర్థం ఏమిటంటే అన్ని విధముల జ్ఞానం కలగజేయునది సర్వ సంపదలను ఇచ్చే ఈ దీపదానం చేయుచున్నాము నాకు శాంతి కలుగుగాక అనే అర్థం ఈ విధంగా దీపదానం చేసిన తర్వాత బ్రాహ్మణుడికి నమస్కారం చేయాలి తర్వాత బ్రాహ్మణుడికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలం ఇవ్వాలి ఈ విధంగా స్త్రీలు గాని పురుషులు గాని ఏ ఒక్కరు చేసినను విద్యాభివృద్ధి సకల సంపదలు కలుగుతాయి కాని మనం బ్రాహ్మణుడికి వండి పెట్టడం వీలు కాదు కాబట్టి స్వయంపాక దానం ఇవ్వాలి అసలు స్వయంపాక దానం అంటే ఏమిటంటే బ్రాహ్మణుడి భోజనానికి సరిపడే సామాగ్రిని ఇవ్వడాన్ని స్వయంపాక దానం అంటారు అంటే బియ్యం నూనె చింతపండు పసుపు కారం పెరుగు కూరగాయలు వీటన్నింటిని ఒక విస్తరాకులో పెట్టి ఇవ్వాలి ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఈ విధంగా దీపదానం చేసి సకల సంపదలు పొందాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రాయండి థాంక్యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్